నువ్వు 90 దైవవచనమైన మోషే గారి చేసిన ప్రార్థన చూసుకోండి. 90 కీర్తన. పరలోకంలో ఉన్న మా తండ్రి ప్రభువా, తరతరముల నుండి తరతరములకు మాకు నివర్తనము నీవే కదా. పర్వతములు పుట్టక మునుపు ఈ భూమిని ఈ లోకమును నీవు పుట్టింపక మునుపు యుగాయుగములు నీవే దేవుడు కదా తండ్రి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చిను మా తండ్రి. నీ దృష్టికి 1000 సంవత్సరములు కత్తించినాను. నిన్నటి వలె ఉన్నవి రాత్రి హందాలి 1 జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టుగా నువ్వు వారిని పారగొట్టివేయగా వారు నిద్రించుదురు. పొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురించుదురు. పొద్దుట అది మొలిసి చిగురించును. సాయంకాలమున అది కోయగడి వాడబారుని. నీ కోపం వల్ల మేము క్షీణించుచు ఉన్నాం. నీ ఉగ్రతను పట్టి మేము దిగులు పడుతూ ఉన్నాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నావు తండ్రి. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపిదివి. నీటోర్పులు విడిసినట్లుగా మా జీవితకాలము జరుపుకుందాం. మా ఆయుష్కాలం 70 సంవత్సరమేగా. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరంలోగును. అయినను వాటి వైభవం ఆయుష్యమే, దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోబుద్దాం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికీ తెలియను. నీకు చెందవలసిన భయము పుట్టుకలది ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞానం కావాలి. మాకు జ్ఞానహృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు మేము లెక్కించుకున్నడుకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకును తిరగకముందు నీ సేవకులను చూచి సంతాపపడవు. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచము. అప్పుడు మేము మా ధనములన్నీ త్వహించి సంతోషించేద్దాం. నువ్వు మమ్మను క్షమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన యాండ కొలది. కీడంటే దేవుని మనసి లోకంలో చేయడం అదే కీడు. మేము కీడును అనుభవించిన యాండ్ల కొలది మమ్మను కూడా సంతోషపరచము. నీ సేవకులకు నీ కార్యము కనపరచము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండు గాక. దేవుని సూత్రం. నాకు ముందుగా దేవుడు ప్రార్థన రావట్లేదు తండ్రి. నాకు ప్రార్థన చేయడం అడగను. ఇది చెప్పాను నేను ముందు 90 91 పెట్టాను ముందు. తర్వాత